ఏపీలో కర్నూలు జిల్లాలో ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరనున్నారు. ఒకటి రెండు రోజుల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిశాక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. వైసీపీలో చేరికపై మంగళవారం తన అనుచరులతో సమావేశమైన ప్రతాప్ రెడ్డి వారి అంగీకారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రతాప్ రెడ్డి వైసీపీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతాప్ రెడ్డి సోదరుడు గంగుల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రతాప్ రెడ్డిని వైసీపీలోకి రప్పించడానికి గత కొంతకాలంగా ప్రభాకర్ రెడ్డితో వైసీపీ నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసీపీ తరపున గెలిచిన భూమా నాగరెడ్డి అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలో చేరిపోయారు. అయితే భూమా మరణంతో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. భూమా తెలుగుదేశం పార్టీలో చేరిన గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచే గెలుపొందారు కాబట్టి నంద్యాల తిరిగి వైసీపీకి దక్కాలని ఆ పార్టీ అధినేత జగన్ మొదటి నుంచి గట్టిగా వాదిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా చంద్రబాబు అనైతిక రాజకీయాలకు ప్రజామోదం లేదని నిరూపించాలని ఆయన గట్టిగా భావిస్తున్నారు. నంద్యాలలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని ఆయన కృషి నిశ్చితంతో ఉన్నారు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్ గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా? నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు మీ బాబా? సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరేగాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు. శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా.